రాయన్ ప్రసాద్ గారు ఏదో కంగారు పడుతున్నట్టున్నారు, వద్దు కంగారు ఏమి వద్దు, ఎక్కువ ఏకగ్రీవాలు ఎక్కువేం అవ్వలే కానీ ప్రజలు ఎన్నికల్లో పాల్గొంటారు కానీ ఎందుకు ఎందుకు ఏకగ్రీవాలని వ్యతిరేకించాల్సి వస్తుంది? నిజానికి మీరు సర్పంచుల సంఘం ఫౌండర్ ప్రెసిడెంట్ కదా, మీరు ఈ రకమైన పంచాయతీలలో ఏకగ్రీవాలను ఎంకరేజ్ చేస్తారు సహజంగా, అలాంటిది ఫస్ట్ టైం అనుకుంటా ఈ రకంగా వ్యతిరేకిస్తున్నారు అందరూ, ఎందుకని? ఏందో వాస్తవం చెప్పింది వెంకటకృష్ణ గారు. ఇప్పుడు ఏమైందంటే, ఇది 2006 నుంచి 2001 నుంచో ఏకగ్రీవ పంచాయతీలు చేసుకుంటే మీ గ్రామానికి నిధులు ఇస్తామని అప్పట్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినాయి. దాని ప్రకారం నిధులు ఇచ్చేవాళ్ళు. సరే, అప్పుడు జనరల్గా ఏంటంటే గ్రామంలో నాన్ కాంట్రవర్షియల్ గ్రామాల్లో కూర్చుని మాట్లాడుకుని ఏదో 1% 2% ఏకగ్రీవం చేసుకునేవాళ్ళు. వాళ్ళకి ఆ నిధులు గవర్నమెంట్ ఇచ్చింది. సహజంగా అందరూ కూడా ఏకగ్రీవం అయితే మంచిదే ఏమన్నా చెప్తే, అప్పుడున్న రాజకీయ పరిస్థితులు, అప్పుడున్న రాజకీయ నాయకులు, అప్పుడున్న ప్రభుత్వాలు, అప్పుడున్న మంత్రులు, ముఖ్యమంత్రులు బట్టి అందరు ప్రోత్సహించేవాళ్ళు. కానీ ఇవాళ వచ్చేపటికి అసలు రాబోటి పంచాయతీ రాజ్ ఉద్యమాల్లో గత 5 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఏకగ్రీవం అంటే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఏకగ్రీవానికి పూర్తి అర్థమే మార్చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మొన్న జరిగినటువంటి నామినేషన్ లో సమయమైనటువంటి 25% 24% ఏకగ్రీవాలు చేసేస్తున్నారు. రాయలసీమ కానివ్వండి, లేకపోతే ఇటు నెల్లూరు, ప్రకాశం జిల్లా. అంటే అదే మీకు కడప అయితే దాదాపు 80% ఏకగ్రీవాలు తీసేస్తున్నారు. అంటే ఈ రాష్ట్రంలో 660 మంది జెడ్పీటీసీలు ఉంటే 105 దాకా ఏకగ్రీవాలు. అసలు ఇది అబ్సర్డ్ అన్నమాట, ఇది ఊహించినటువంటి పరిణామం. ఏకగ్రీవం అనే ముసుగులో అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీల నాయకులు, తెలుగుదేశం ఉన్నాడు, జనసేన ఉన్నాడు, బీజేపీ ఉన్నాడు, కమ్యూనిస్ట్ ఉన్నాడు, పెట్టి వాళ్ళని చంపేస్తామనో, లేకపోతే పొలోగు పెట్టి డబ్బులు ఇస్తామనో, లేకపోతే వాళ్ళని కేసులు పెడతామని చెప్పి ఇది చేస్తో వాళ్ళు మొత్తం ఆ పంచాయతీలు అన్ని కూడా వాళ్ళ ఖాతాలో వేసుకోవాలి. కానీ కానీ గతంలో కూడా రాయన్ ప్రసాద్ గారు, గతంలో కూడా చాలా మంది డబ్బులున్న వారు ప్రత్యర్థులు ఎవరు బరిలోకి దిక్కకుండా ఒక వేలం పాట లాంటిది పెట్టిన, అఫ్కోర్స్ ప్రజల ఆమోదంతోనే, ఏదేదో కొనుక్కోవడం కాదు, ఆమోదంతోనే అందరు కలిసి దగ్గర కూర్చొని గ్రామ అభివృద్ధి కోసం ఎవరు ఎక్కువ ఇస్తారు అని ఆ పాట పెట్టుకుని, ఏదో బాలాపూర్లో వినాయకుడు లడ్డూలాగా పాట పెట్టుకుని ఆ డబ్బు ఏదో దేవుడి గుడికో లేకపోతే ఇంకో దానికి ఖర్చు పెట్టుకునేలాగా పెట్టుకునేవారు. అలా కూడా కొనుక్కోవడమే కదా ఒక రకంగా, అది కూడా అది వేరేనా? అది ఆ తరహా మనకి ఆంధ్రాలో కానీ రాయలసీమలో కానీ ఉత్తరాంధ్రలో కానీ ఈ కల్చర్ లేదు, చాలా తక్కువ, రేర్, 1% కూడా ఉండదు. మీకు తెలంగాణలో ఉండేది ఆ కల్చర్, ఎందుకంటే అక్కడ గ్రామాభివృద్ధి కమిటీలు అని చెప్పి సపరేట్ గా ఉండే ప్రతి గ్రామంలో. ఆ గ్రామాభివృద్ధి కమిటీలో అన్ని కులాల వాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కూర్చుని వాళ్ళందరూ మాట్లాడుకుని మనం ఎవరిలో పెట్టుకుంటారు, ప్రభుత్వం ఇచ్చే డబ్బులు వస్తుంది, మీరు ఇచ్చే డబ్బులు అంతా అవి కలిపి వాళ్ళకి ఇద్దామని చెప్పి అట్లా వేలం పాటలు నిర్వహించాం. దాన్ని కూడా అప్పట్లో మేము వ్యతిరేకించాం. 95 లోనే ఆ సంస్కృతిని మేము వ్యతిరేకించాం. అలా గ్రామ పంచాయతీ ఉంది, ప్రజల ద్వారా పోటీ పడి ఎన్నికవలసినటువంటి ప్రజాస్వామిక పద్ధతి కాదండి. ఈ గ్రామాభివృద్ధి కమిటీలేంటి, పంచాయతీరాజ్కి సమాంతర వ్యవస్థగా నిలబడి వీళ్ళు పంచాయతీరాజ్ వ్యవస్థని, పంచాయతీలని, ప్రజాస్వామిక హక్కులను వీళ్ళు ఎలా కాలు రాస్తారని మేము తీవ్రంగా వ్యతిరేకించి ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేసాం. అక్కడ కూడా ఒక 5% 7-8% అయ్యాయి అయిపోయి గ్రామాభివృద్ధి కమిటీల ద్వారా, అంతకంటే అయ్యాయి కదా. అవును అవును. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ లో మొన్న 2019 పెట్టినటువంటి ఎన్నికల్లో 24% ఏకగ్రీవాలు అయ్యాయంటే, అసలు ఏకగ్రీవం అంటేనే భయపడి దాన్ని అనుమానించి దానికి వ్యతిరేకంగా నాబోటి పంచాయతీరాజ్ సంస్థల్లో పనిచేసి పుట్టి పెరిగి పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా వ్యతిరేకంగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితికి ఈ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, వైఎస్ఆర్ పార్టీ తీసుకురావటం జరిగింది. అందుకని